మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుందామనుకున్నట్లు తెలిపారు. 2 రోజుల పోరాటం తరువాత విజయం సాధించి ఒంగోలులో అడుగు పెట్టానని బాలినేని పేర్కొన్నారు. అలాగే మాగుంట సీటు వ్యవహారంలో తన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయోనన్నది తెలియాల్సి ఉందని చెప్పారు. ఇందుకు మాగుంట కూడా తన వంతు ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో తాను చెప్పిన వారికి పార్టీ హైకమాండ్ సీటు ఇవ్వలేదని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చన్న ఆయన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.